హాయ్ హలో వెల్కమ్ టు సన్రైన్ ఫార్మింగ్. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం మిరపలో పైముడత గురించి చూసుకుందాం. పైముడత దేని ద్వారా వస్తుంది, ఏ మందులను కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే పైముడత కంప్లీట్గా నివారణ అవుతుందో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా పైముడత రావడానికి గల ముఖ్య కారణం వచ్చేసి తెల్లదోమలు. ఈ తెల్లదోమలు ఉండటం ద్వారా మనకు పైముడత రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా వైరస్ తెగుళ్ళు రావటం కూడా జరుగుతుంది. మనము ఈ పైముడతని కనుక నివారణ చేసుకున్నట్లయితే మన పంట ఆరోగ్యకరంగా ఉండి చాలా తొందరగా పెరగటం అనేది జరుగుతుంది. సో వాటి కోసం నేను ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఇది సింజంటా కంపెనీ పెగాసిస్ అండి. ఇందులో ఉండే కెమికల్ డయాఫెంతురాన్ 50%. ఇది మనకు మిరపలో పైముడతకు చాలా ప్రభావవంతంగా పనిచేసే మందు. ఈ సింజంటా కంపెనీ పెగాసిస్తో మనకు తెల్లదోమలు కంప్లీట్గా నివారణ అయిపోయి మనకు మిరప పంటలో పైముడత సమర్థవంతంగా నివారణ అవుతుంది. దానితో పాటుగా ఈ లాక్డౌన్ వచ్చేసి మనకు గ్రోతింగ్ అనేది చాలా బాగా రావటం జరుగుతుంది. ఈ లాక్డౌన్ వచ్చేసి మనము మల్టీవిటమిన్ అనుకోవచ్చు. అయితే ఇది మిరపలో చాలా బాగా గ్రోతింగ్ రావడానికి, అదేవిధంగా వచ్చే గ్రోతింగ్ కూడా నల్లగా ఉండడానికి మనకు ఇది చాలా ప్రభావవంతంగా పనిచేయటం జరుగుతుంది. సో ఈ రెండు మందుల్ని కనుక మనము స్ప్రే చేసుకున్నట్లయితే మన మిరప పంటలో పైముడత అదేవిధంగా గ్రోతింగ్ అనేది పైముడత పూర్తిగా నివారణ అయ్యి గ్రోతింగ్ అనేది చాలా నీట్గా రావటం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సన్రైన్ ఫార్మింగ్.